యా హలో అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ అవర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో మనందరికీ తెలిసిందే, పాస్ట్ ఫ్రమ్ లైక్ సెప్టెంబర్ నుంచి మనం సక్సెస్ఫుల్గా డెవఆప్స్ విత్ AWS కోర్స్ని లాంచ్ చేస్తాం మన క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగులో. సో దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కానీ లైక్ అంతా మంచిగా అనిపించింది. సో అందుకే ఈ ప్రోత్సాహంతో మేము ఇంకా ముందర కోర్స్ అనేది మేము ప్లాన్ చేయబోతున్నాం. దానిలో భాగంగా ఏంటి అంటే, కరెంట్లీ ఇప్పుడు మనకు ఒక మార్నింగ్ బ్యాచ్ రన్ అవుతుందండి. సో ఇట్స్ బీన్ ఆల్రెడీ మనకి 3 బ్యాచెస్ కంప్లీట్గా అయిపోయినాయి, ఫోర్త్ బ్యాచ్ రన్నింగ్ అవుతుంది. అండ్ ఇది అనౌన్స్మెంట్ వచ్చేసరికి కొత్త బ్యాచ్ గురించి అండి. మనకి కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, సో చాలామంది డిఎంస్లో కానీ ఉండరు, కామెంట్లో కానీ చాలామంది అడుగుతూ ఉండేది ఏంటంటే కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి అని చెప్పేసి. సో మీకోసం ఈ అనౌన్స్మెంట్ అనమాట. మనం కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే లైక్ ఇదిగోండి. సో మన స్టార్టింగ్ డేట్ ఇది జాన్ 5. సో జాన్ 5 అనేది మనకి స్టార్టింగ్ డేట్ అనమాట. సో కంప్లీట్గా ఏంటి అంటే మనకి ఈ కోర్స్ అనేది 2 మంత్స్ ఉంటుందన్నమాట. ఈ 2 మంత్స్లో ఏంటి అంటే మనం డెవాప్స్కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో కింద మనం కోర్స్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కోర్స్ కంటెంట్లో ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశామో అవి కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 2 మంత్స్ ఉంటుందండి. ఈ 2 మంత్స్లో ఎట్లా ఉంటుందంటే, ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సో ఈ మండే టు ఫ్రైడే అనేది లైక్ వర్కింగ్ ఎంప్లాయీస్కి మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎటు వీకెండ్స్ వాళ్ళు కూడా కొంచెం బ్రెస్ తీసుకోవాలి కాబట్టి. సో మనం మండే టు ఫ్రైడే అనేది ప్లాన్ చేయడం జరిగింది. కంప్లీట్గా 2 మంత్స్ అనేది కోర్స్ ఉంటుందన్నమాట. ఈ 2 మంత్స్లో ప్రతి మండే నుంచి ప్రతి ఫ్రైడే వరకు క్లాస్ అనేవి జరుగుతూ ఉంటే, టీచింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా మనం తెలుగులో ట్రైన్ చేస్తామండి. మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి మన స్పెషాలిటీ ఏంటో చెప్పాం. సో మనం కంప్లీట్గా మన మదర్ టంగ్నే ప్రోత్సహిస్తామండి, ఎందుకంటే మదర్ టంగ్లో నేర్చుకునే ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మోడ్ ఆఫ్ టీచింగ్ లైక్ వీ హ్యావ్ ప్రిఫర్డ్ తెలుగు లైక్ మోడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ యాక్చువల్లీ. సో మోడ్ ఆఫ్ టీచింగ్ మీ అందరికీ తెలిసింది, లైక్ మనం ఆల్రెడీ ప్రిఫర్ చేస్తాం. సో మీ అందరికీ ఎప్పుడైతే మీరు లైక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, మీరు కింద ఇచ్చిన వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు లింక్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, జూమ్ లింక్ అనేది. సో అందులో మీరు లైక్ ఆన్లైన్ ద్వారా మన క్లాస్ అయితే వినొచ్చు అనమాట. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జాన్ 5, 2023. అండ్ కంటెంట్ ఏంటి అంటే, మేము ప్రొవైడ్ చేసే కంటెంట్ ఏంటి అంటే, మీకు ఈ రికార్డింగ్ వీడియోస్ కానివ్వండి, రికార్డింగ్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే మీకు కోర్స్ మెటీరియల్ కానివ్వండి. ఓకే, ఈ కోర్స్ మెటీరియల్ కానీ రికార్డింగ్ వీడియోస్ కానీ, ఆర్ ఎల్స్ లైక్ మీకు డిస్కషన్ ఫోరమ్స్ లైక్ ప్లాట్ఫామ్స్, మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది డిస్కషన్ ఫోరమ్కి. సో ఇవన్నీ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో మీరు ఏంటి అంటే, ఇక్కడ మీకు డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మీరు రికార్డింగ్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే కంటెంట్ మెటీరియల్ కానివ్వండి, లేకపోతే డిస్కషన్ ఫారమ్స్లో కానీ మీరు ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ డిస్కషన్ ఫారంలో పోస్ట్ చేస్తే, సో దానికి ట్రైనర్ రెస్పాండ్ అవ్వడం, లేకపోతే మిగతా స్టూడెంట్స్ అనే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అట్లా. సో మరి గోయింగ్ టు ద సిలబస్, మనకి కోర్ సిలబస్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెవాప్స్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు తెలిసిందే డెవాప్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి మార్కెట్లో ముందల ఏముంది, చాలా ఏముంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే డెవాప్స్కి ముందల చాలా మోడల్స్ ఉన్నాయండి, వాటర్ఫాల్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఎజైల్ కానివ్వండి, ఇంకా డెవాప్స్ అనేది కూడా చాలా వస్తుంది. లైక్ ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రెండింగ్లో కొన్ని కొన్ని కొత్తవి ఉన్నాయన్నమాట. బట్ ఎన్ని కొత్తగా వచ్చినా మనకి మార్కెట్లో అల్టిమేట్గా డెవాప్స్ అనేది ఎప్పుడు ది బెస్ట్గానే ఉంటుంది. నెక్స్ట్, సో లైనక్స్ అనేది ఖచ్చితంగా అండి, మీకు క్లౌడ్ ఇంట్రో కొంచెం బేసిక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన కోర్స్ డెవాప్స్ విత్ AWS కాబట్టి డెవాప్స్తో పాటు AWS కూడా కొంచెం కవర్ చేయడం జరుగుతుంది. ఆ AWSలో ఏం కవర్ చేస్తామో కూడా చెప్తాం మీకు. అండ్ స్టార్టింగ్ మన కోర్స్ ఎప్పుడు అండి, లినక్స్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ లినక్స్లో మనం కంప్లీట్గా నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో మనకి అప్పుడే డెవాప్స్లో వర్క్ చేయగలమన్నమాట. కంప్లీట్ అంటే మనకు ఓ అడ్మినిస్ట్రేటర్ అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం లేకపోయినా, అట్లీస్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అన్నమాట తెలుసుకోవాల్సినవి, అవి మనకు ఉన్నప్పుడు మనం కవర్ చేసేయచ్చు. దీంట్లో కంప్లీట్గా మీకు లినక్స్ అనేది ఇక్కడ కింద మెన్షన్ చేసిన టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం అనమాట. ఇంక్లూడింగ్ స్క్రిప్టింగ్ కూడా ఉంటుందండి దీంట్లో, మనం చెప్పుకోబోయే స్క్రిప్టింగ్ ఏంటంటే బ్యాష్ అనమాట అట్లా. నెక్స్ట్ AWS సర్వీసెస్లో మనం ఏం కవర్ చేస్తామంటే, EC2, VPC, S3, CRR, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, IAM కవర్ చేస్తాం, CLI, RDS, ELB. అండ్ ఒక వెబ్సైట్ని స్టాటిక్ ఎలా హోస్ట్ చేయాలి, ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటే ఏంటి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, లైక్ ఆల్మోస్ట్ మీకు ఒక 12 సర్వీస్ అనేవి కవర్ అవుతున్నాయి అనమాట. అండ్ దీంతో పాటు కూడా ఏంటి అంటే ఇంకొక అడిషనల్గా 1 or 2 సర్వీస్ కూడా అయితే కవర్ చేస్తాం కాంప్లిమెంటరీకి ఎప్పుడు డెఫినెట్గా. సో డెఫినెట్గా అయితే ఒక 1 కాంప్లిమెంటరీ సర్వీస్ అనేది ఎప్పుడు మేము ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం స్టూడెంట్స్ రిక్వెస్ట్ని బట్టి.
సో గిట్లో చూసుకున్నట్లయితే మనం లైక్ వీఆర్ గోయింగ్ టు స్టార్టింగ్, మనం ఏదైనా గుర్తుంచుకోండి మన ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ అనాలిసిస్ బేస్ లో ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళకి కంప్లీట్ గా ఇది ఓతబుల్ అనమాట. ఎందుకంటే మీరు ఒక టూల్ ని నేర్చుకోవటం వేరు, ఆ టూల్ అనాలిసిస్ చేయటం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిట్ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ గా గిట్ అంటే ఏంటో చెప్పొచ్చు, బట్ గిట్ కి ముందులే ఉన్నాయి లైక్ సబ్వర్షన్ కానివ్వండి, ఆర్సిఎస్ కానివ్వండి, దాని తర్వాత సివిఎస్ కానివ్వండి, దాని తర్వాత ఎస్సిసిఎం కానివ్వండి, ఇవన్నీ మీకు చాలా ప్రీవియస్ వర్షన్స్ అనమాట. ఆ వర్షన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం, ఇక్కడ నుంచి దీనికంటే అడ్వాన్స్మెంట్ కి ఎందుకు వెళ్తున్నాం, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీంట్లో లేనివి ఏంటి అని చెప్పి కంప్లీట్ గా మన కోర్స్ అయితే అనాలిసిస్ ఉంటుందండి. ఇట్లా ఒక గిట్కి మాత్రమే కాదు, మీరు జెన్కిన్స్ తీసుకోండి, బిఫోర్ జెన్కిన్స్ ఏముంది, ఆఫ్టర్ జెన్కిన్స్ ఏముంది, లైక్ ఆన్సిబుల్ తీసుకోండి, ఆన్సిబుల్ కి ఆల్టర్నేట్ చాలా ఉంది, షెఫ్ కానీ పపెట్ కానీ సాల్స్టాక్ కానీ, ఇవన్నీ ఉండగా లైక్ వై వీఆర్ ప్రిఫరింగ్ ఆన్సిబుల్. ఇంకా డాకర్ చూసుకున్నట్లయితే లైక్ వీ హావ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ డాకర్, బట్ వై వీఆర్ యూజింగ్ డాకర్. సో ఇట్లా ఏంటి అంటే మనకు టూల్ నేర్చుకుంటామంటే ఈ టూల్ గురించి కంప్లీట్ అనాలిసిస్ చేస్తామంట ఎండ్ టు ఎండ్. అంటే మీకు ఒక పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీ అనేది ఇస్తాం, ఈ టూల్ ఎందుకు వాడుతున్నాం, ఇన్ని ఆల్టర్నేట్స్ ఉండగా. సో అట్లా నెక్స్ట్ ఇంకా మీరు చూసినట్లయితే లైక్ జెన్కిన్స్. సో డెఫినెట్ గా జెన్కిన్స్ అయితే మనం లైక్ గో టు అప్ టు ఎండ్ టు ఎండ్ వెళ్తాం అనమాట. లైక్ మీకు జెన్కిన్స్ లో మోస్ట్ ఆఫ్ ద వర్క్ అనేది డెవఆప్స్ ఇంజనీరింగ్ ఉండే వర్క్ అంతా జెన్కిన్స్ లోనే ఉంటుంది అన్నట్లు. ఓకే, ఇక్కడ నుంచి మనం మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పోలైసియం కానీ, వెబ్ బుక్స్ కానీ, క్రాన్ జాబ్ కానీ, లైక్ ఇవి కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ అన్నట్లు. ఇవి కవర్ చేస్తాం. మళ్ళీ పైప్ లైన్స్ లో స్క్రిప్టెడ్ ఉంటుంది, డిక్లరేటివ్ ఉంటుంది. సో వాటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కువ వాడతాం, ఎందుకు వాడతాం, దాంట్లో మనం ఎట్లా ట్రిగర్స్ ఎనేబుల్ చేయాలి, సో రిమోట్ ట్రిగర్స్ అంటే ఏంటి, జెన్కిన్స్ మన కన్సోల్ లో మన కన్సోల్ దగ్గర లేకపోయినా అవుట్ సైడ్ నుంచి ఎలా దీన్ని ట్రిగర్ చేయాలి, అండ్ జెన్కిన్స్ అడ్మినిస్ట్రేటర్ టాస్క్ ఏంటి, వాడు అసలు ఏం చేస్తాడని చెప్పేసి మనకు కంప్లీట్ గా ఏంటి అని ప్రొవైడ్ చేస్తాం జెన్కిన్స్ లో ఇన్ఫర్మేషన్. సేమ్ లైక్ మావెన్ కూడా అంత, లైక్ మావెన్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం, ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి మావెన్ ద్వారా, అట్లా. నెక్స్ట్ కమింగ్ టు డాకర్. సో డాకర్ అనేది కంప్లీట్ గా మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అన్నట్లు. అసలు మోనోలిథిక్ మైక్రో సర్వీస్ అంటే ఏంటి, ట్రస్ట్ మీ, నేను చాలా మంది దగ్గర వినేది ఏంటి అంటే డెవఆప్స్ ట్రైనింగ్ బయట మార్కెట్లో చాలా మంది తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, కానీ కొన్ని కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లైక్ వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు, మాకు ఇది ఎక్కడ చెప్పలేదు, మాకు ఇది ఎక్కడ కవర్ చేయలేదు అని చెప్తున్నారు. అసలు మోనోలిథిక్ అంటే ఏంటి, మైక్రో సర్వీస్ అంటే ఏంటి, ఓకేనా, అసలు ఈ ఆర్కిటెక్చర్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, అట్లానే 1 టియర్, 2 టియర్, 3 టియర్, ఎన్ టియర్ అంటే ఏంటి, ఒక బేసిక్ ఆర్కిటెక్చర్స్ అన్ని ఇవన్నీ. అసలు ఒక డెవాప్స్ లో వర్క్ చేస్తున్నామంటే ఇవన్నీ మనకి తెలియకుండా ఉన్నామంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ అవర్ కోర్స్ అన్నట్లు. ఓకే, అసలు ఈ ఆర్కిటెక్చర్ లెవెల్లో మీరు ఏ టూల్ని ఏ ఆర్కిటెక్చర్ లో వాడాల్సి వస్తుంది, మైక్రో సర్వీస్ అంటే ఏ టూల్స్ వస్తాయి, వాటిని ఎందుకు వాడాలి, మోనోలిథిక్ లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం వీటిని అని చెప్పేసి కంప్లీట్ ఒక అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాం. ఇందులో పార్టే మనకి డాకర్ అనేది ఆర్కిటెక్చర్ లో మైక్రో సర్వీస్ కిందకు వస్తుంది అన్నట్లు ఈ టూల్ అనేది. ఓకే, సో అట్లానే దీనికి మళ్ళీ నాగ్యూస్ మానిటరింగ్ పర్పస్ కోసం మీరు వాడే ప్రతి ఒక్క అప్లికేషన్ ఏవైతే మీరు డిప్లాయ్ చేస్తున్నారో ఆ సర్వర్స్ ని మానిటర్ చేయటం అంతా ఇక్కడ నాగ్యూస్ నుండి చేస్తాం. ఇట్లానే ఆన్సిబుల్, ఆన్సిబుల్ మీ అందరికి తెలుసు లైక్ ఇట్స్ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ టూల్ అన్నట్లు. ఓకే, సో మీరు ఏదైనా దీని నుంచి ఆటోమేషన్ చేయొచ్చు అండి. సో దీంట్లో మీరు డిప్లాయ్మెంట్ చేయొచ్చు, మీరు కాన్ఫిగర్ చేయొచ్చు, మీరు మేనేజ్మెంట్ చేయొచ్చు, ఎట్లానో చేసుకోవచ్చు మీరు ఆన్సిబుల్ నుంచి. నెక్స్ట్ కుబర్నెటీస్. సో మోస్ట్ పాపులర్ ఆన్ డిమాండ్ టూల్ మనకి ఇప్పుడు కుబర్నెటీస్ ఉంది మార్కెట్ లో. సో అఫ్ కోర్స్ కుబర్నెటీస్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన కోర్స్ లో. అండ్ ది మెయిన్ మీకు మరా మళ్ళా 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 చెప్తున్నాను, టెర్రాఫామ్ అనేది అసలు డెవాప్స్ మొత్తానికి ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద డెవాప్స్ అయితే నన్ను అడిగితే, లైక్ హార్ట్ అని చెప్పకూడదులే కానీ లైక్ హార్ట్ ఆఫ్ ద డెవాప్స్ ఎప్పుడు జెన్కిన్సే అవుతుంది యాజ్ పర్ అవర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఎవరైనా జెన్కిన్స్ అనే చెప్తారు, ఎందుకంటే ఒక జెన్కిన్స్ అనే ఒక టూలే లేకున్నట్లయితే మన డెవాప్స్ కి ఇంత స్కోప్ అయితే ఉండేది కాదు. ఓకే, మరి టెరాఫామ్ ఎందుకు మనకి ఇంత ఇంప్లిమెంటేషన్ అడుగుతున్నారు బయట మార్కెట్లో, ఎందుకు ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్ లో మీకు టెరాఫామ్ కనపడుతుంది అంటే, టెరాఫామ్ నుంచి కూడా మీరు ఒక సర్వర్ క్రియేషన్ దగ్గర నుంచి దీని డిప్లాయ్మెంట్ వరకు మొత్తం చేయొచ్చండి దీంట్లో ఎంట్రీ ఏంటి. ఓకేనా, సో చాలా మందికి నేను చూస్తున్న ఏంటి అంటే వాళ్ళ వర్కింగ్ ప్రొఫైల్స్ మాకు వచ్చినప్పుడు సో వాళ్ళకి టూల్స్ మీద అవగాహన ఉంది కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో అసలు టెరాఫామ్ అనేది యూసేజ్ ఏంటి, దీన్ని ఎందుకు వాడుతుందా మార్కెట్లో. అఫ్ కోర్స్ వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై యూజింగ్ మాన్యువల్ గా కూడా చేయొచ్చు, బట్ టెరాఫామ్ కి ఎందుకు ఇంత హై ప్రయారిటీ వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాన్యువల్ వర్క్ ని చేస్తూ కూర్చుంటే డెవాప్స్ కోసం అర్థమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెవాప్స్ నేర్చుకున్నప్పుడు ముందుగా అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే డెవాప్స్ అంతా ఒక ఆటోమేషన్ అనమాట, కంప్లీట్ ఏంటంటే ఆటోమేట్ చేయాలి మనం, అది ఏ వర్కే కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీరు ఒక క్లయింట్కి మాన్యువల్గా చేస్తారు, రెండో క్లయింట్కి మాన్యువల్, మూడో క్లయింట్కి మాన్యువల్ చేస్తే మనకి ఆ వర్క్ ఒక వాల్యూ ఉంటుంది అన్నట్లు.
సో అందుకేంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా, డిప్లాయ్మెంట్ నే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ఆటోమేట్ చేయాలని చెప్పేసి మనకి టెరాఫామ్ తీసుకొచ్చారు మార్కెట్ లోకి. సో ఆ టెరాఫామ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫైడ్ లెవెల్లో మాత్రం ట్రైనింగ్ ఉంటుందండి ఇక్కడ. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఒకటి, ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ ఉన్న కంటెంట్ తో మీరు పక్కన పెట్టేసేయండి, మీకు ఇక్కడ ఉన్న కంటెంట్ కంటే ఎక్కువే చెప్తాం అనమాట డెఫినెట్ గా. సో అది మాత్రం పక్క. సో అల్టిమేట్ మీరు ఎంటెండ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డిప్లాయ్ చేయాలి, పైప్ లైన్ ద్వారా చేస్తారా లేకపోతే మీరు టెరాఫామ్ క్లౌడ్ ద్వారా చేస్తారా, అది మీ ఇష్టం అనమాట. సో మీకైతే ఒక పైప్ లైన్ నేను క్రియేట్ చేసి జెన్కిన్స్ లో, జెన్కిన్స్ నుంచి టెరాఫామ్ ఎలా ఆటోమేషన్ చేయాలో నేర్పిస్తాను ఇక్కడ నెక్స్ట్. అండ్ సమ్ కమింగ్ టు అదర్ టాపిక్, సో మనకి సోలార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ టూల్ ఒకటి, జేఫ్రాగ్ మనకి ఆర్టిఫాక్ట్ టూల్ ఒకటి ఉంది. సో ఇట్లాంటి మనకు సర్వర్ టైప్స్ చూసుకున్నట్లయితే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వెబ్ సర్వర్ అంటే ఏంటి, యాప్ సర్వర్ అంటే ఏంటి, డిబి సర్వర్ అంటే ఏంటి, వీటిని ఎట్లా సెటప్ చేయాలి, వీటి యూసేజ్ ఎలా వర్క్ అవుతుంది, అవన్నీ చెప్తాం అనమాట మనం. సో ఇంకా లైక్ కమింగ్ టు థియరీ పార్ట్, సో ఏడబ్ల్యూఎస్ థియరీ కవర్ చేస్తాం, ప్రాక్టికల్ కూడా, అజైల్ అంటే ఏంటి, స్క్రమ్ అంటే ఏంటి, వీటిని మనం డెప్త్ గా కొంచెం అసలు ఎందుకు వాడతాం, అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి డిస్కషన్ చేస్తాం అనమాట. అండ్ కమింగ్ టు రియల్ టైమ్ టూల్స్, సో పుట్టి అనేది ఎందుకు వాడతాం, సూపర్ పుట్టి ఎందుకు వాడతాం, లైక్ పుట్టి జనకు యూసేజ్ ఏంటి, సో ఇట్లా కొన్ని రియల్ టైమ్ టూల్స్ లైక్ నాట్ ఓన్లీ దిస్ ఇంకా సమ్ అదర్ టూల్స్ కూడా ఉన్నాయి. సో లైక్ వీ విల్ ట్రై టు కవర్ దోస్ యాజ్ వెల్. అండ్ కమింగ్ టు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ లేయర్స్ అంటే ఏంటి, ఏ లేయర్ ఎందుకు వాడతాం, దీని యొక్క యూసేజ్ ఏంటి, సో మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి చూడండి, మీకు ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీకు ఇవన్నీ కనుక నేర్చుకోగలిగితే, ఇక్కడ నేను ఏవైతే 5 మెన్షన్ చేశానో మీకు, ఈ 5 అనేది మీరు నేర్చుకోగలిగితే యూ కెన్ అటెండ్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఇంటర్వ్యూ అండి, నేను చెప్తున్నాను కదా. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేసేంత నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఒక రియల్ టైమ్ వర్కింగ్ సినారియో చెప్తాను, అంటే ఈ టూల్స్ ని ఎక్కడెక్కడ దేనికి వాడతామో క్లారిటీ ఇస్తాను ఇక్కడ. లైక్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ డెమో వీడియో, మీకు నేను చెప్పడానికి మాత్రమే వచ్చాను ఇక్కడ. లెట్ మీ షో యూ లైక్ హౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఆల్ ఆఫ్ దిస్. ఒక పెయింట్ ఓపెన్ చేసుకుంటా, ఎంఎస్ పెయింట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేను ఒక్కొక్క టూల్ని ఎందుకు వాడుతున్నాం, ఇక్కడ రియల్ టైమ్ ఓరియంటేషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ప్రాజెక్ట్, అసలు డెవాప్స్ ఒక మెయిన్ పని ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ని మార్కెట్లో త్వరగా తీసుకొని రావటం. ఆ సాఫ్ట్వేర్ని తీసుకొని రావడం డెవాప్స్ కావాలి, బట్ దాన్ని మెయింటైన్ చేయాలి AWS కావాలి, కాబట్టి ఇన్ఫ్రా క్రియేట్ చేస్తాం. సో ఇన్ఫ్రా నేను దేని ద్వారా క్రియేట్, ఇదంతా ఇన్ఫ్రా అనుకోండి, ఇన్ఫ్రా మొత్తం నేను టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేస్తాను. సో ఆటోమేటిక్ గా మీకు ప్రాజెక్ట్ నెంబర్ 180 డెఫినెట్ గా టెరాఫామ్ కవర్ అవుతుంది. టెరాఫామ్ ఇప్పుడు ఇన్ఫ్రా క్రియేట్ చేసిన తర్వాత ఏవైతే మనకు సర్వర్స్ ఉంటాయి వాటి కాన్ఫిగర్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ కోసం లైక్ వాటర్ యూస్ ఏం వాడతారంటే ఆన్సిబుల్ వాడతాం. సో ఆన్సిబుల్ నుంచి లైక్ వీ కెన్ డూ ఏ స్మాల్ ప్రాజెక్ట్ అన్నట్లు. సో దీనికి ఏంటి అంటే ఈ కాన్ఫిగరేషన్ మీరు ఆన్సిబుల్ నుండి చేసుకోవచ్చు, లేకపోతే ఆర్ఎల్స్ యూ కెన్ డూ మాన్యువల్లీ ఫ్రమ్ AMIలో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తామండి. ఖచ్చితంగా ఒక సర్వర్ అంటూ మీకు వచ్చిందంటే మీ చేతికి, దానికి మీరు సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ చేసినట్లయితే వర్క్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ తీసుకోండి, HTTP ఇన్స్టాల్ చేయాలా. అప్లికేషన్ సర్వర్ తీసుకోండి, మీ అప్లికేషన్ జావానా పైథానా నోడా అది ఇన్స్టాల్ చేయాలా. డేటాబేస్ సర్వర్ లైక్ సింప్లీ మీరు చూసుకున్నట్లయితే MySQL తీసుకోవచ్చు, లేకపోతే RangoDB తీసుకోవచ్చు, లేకపోతే మీకు ఇంకా సమ్ అదర్ డేటాబేస్ చాలా ఆప్షన్స్ చాలా ఉంటాయి అనమాట. సో దీన్ని మనం సింపుల్గా ల్యాంప్ సెటప్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ల్యాంప్ లైనెక్స్ అపాచి MySQL PHP అంటారు. లైక్ వీ కెన్ డూ సమ్ ఆల్టర్నేటివ్స్ యాజ్ వెల్. సో ఇది మీరు ఆన్సిబుల్ నుండి చేయొచ్చు, లేకపోతే నార్మల్ కూడా చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత ఏంటి అంటే మనం కంప్లీట్గా ఒక అదర్ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్, ఈ డిప్లాయ్మెంట్ ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి బై యూసింగ్ జెన్కిన్స్, ఇది కవర్ చేస్తాం ఇక్కడే. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే లైక్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఇక్కడ వీ హ్యావ్ డన్ అప్ టు నౌ. సో డిప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కోడ్ లైక్ కాన్ఫిగరేషన్ తో ఆన్సిబుల్ అండ్ వెబ్ సర్వర్స్, అండ్ ఇక్కడ బేసిక్ ఇక్కడ వెబ్ సర్వర్స్ అని మాత్రమే పెట్టాను. ఇక్కడ నాట్ ఓన్లీ వెబ్ సర్వర్ అండి, మన యాప్ సర్వర్ ని డిబి సర్వర్ కూడా కాన్ఫిగర్ చేస్తాం ఇక్కడ నుంచే. సో ఇట్లా ఎండ్ టు ఎండ్ అండ్ లైనక్స్ మీద ఒక చిన్న అసైన్మెంట్ అయితే ఇస్తాం అనమాట ఇట్లా. సో ఇవన్నీ ఏంటి అంటే మీరు కనుక ఇవన్నీ ఎండ్ టు ఎండ్ చేసి నేర్చుకోగలిగితే లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఓకేనా, మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకొని అంటే ఎండ్ టు ఎండ్ డే 1 నుంచి డే ఎన్ వరకు మీరు క్లాస్కి రాగలిగితే యూ కెన్ డెఫినెట్లీ గ్రాబ్ ది బెస్ట్ నాలెడ్జ్ అనమాట. సో ఐ హోప్ మీరందరూ లైక్ 5th డెమోకి వస్తారని ఆశిస్తున్నాను. సో విల్ మీట్ దేర్. సో మీకు ఎటువంటి డౌట్స్ కానీ క్వైరీస్ కానీ వచ్చినా కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తామండి. ఆ లింక్లో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో లేదు అనుకుంటే అక్కడ మీకు నెంబర్ ఉంటుంది, నెంబర్లో మనకి శ్రీనివాస్ గారు అవైలబుల్గా ఉంటారు. సో ఆయనకి మీరు కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లైక్ అంటే మన కోర్స్ గురించి నేను చెప్తుంది, ఈ కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సార్కి మీరు కాల్ చేయొచ్చండి, సార్ మీకు డౌట్స్ ఉంటే డిస్కస్ చేసి మీకు ఆ డౌట్స్ రిజాల్వ్ చేస్తారనమాట. అండ్ కోర్స్కి సంబంధించిన లైక్ టెక్నికల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మనం డెమో రోజు డిస్కస్ చేయొచ్చు. సో ఐ హోప్ లైక్ మీకు ఈ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ వీఆర్ విషింగ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.